हाय फ्रेंड्स, वेलकम टू प्रशांति किचन। नेनु मी प्रशांति। ई रोजु वीडियो लो मैसूर दाल तड़कानी प्रिपेर चेसानु। सो वीटिनी मनं तेलुगु वाळ्ळैते मैसूर दाल अंटारु कदा, मैसूर पप्पु अंटारु, अलागे एर्रपप्पु कूडा अंटारु। सो इदि चाला हेल्दी अंडी, ओंटिकि वेट लास् अव्वालनुकुन्न वाळ्ळु कूडा इदि प्रिपेर चेसुकोवच्चु। ఇందులో చాలా ఫైబర్ ఉంటుంది, అలాగే ప్రోటీన్ కూడా ఉంటుంది। సో మరి ఇలాంటి రెసిపీని మీరు కూడా ట్రై చేస్తారా? తప్పకుండా ట్రై చేసి చూడండి। అందుకోసం ముందుగా ఒక చిన్న గ్లాస్ తో మోసరు పప్పుని ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకోండి। ఇందులో కొద్దిగా వాటర్ వేసి శుభ్రంగా వాష్ చేయండి। ఇలా వాష్ చేసుకున్నాక మళ్ళీ ఇందులో వాటర్ వేసుకొని 10 నుంచి 15 నిమిషాల వరకు నానబెట్టుకోవాలి। అప్పుడే త్వరగా ఉడికిపోతుంది। సో ఇలా వాటర్ వేసి పక్కన పెట్టేయండి। ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి। ఇందులోనే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకోండి। ఇందులో 4 పచ్చిమిర్చిని వేసుకోండి। ఇలా వేసుకొని మనకి ఉల్లిపాయలు స్మూత్ అయినంత వరకు వేయించుకోవాలి। సో ఇలా కొద్దిగా స్మూత్ గా అయిపోయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసుకోండి। ఇలా యాడ్ చేసుకొని మళ్ళీ 5 నిమిషాల పాటు కుక్ చేసుకోండి। స్మూత్ గా అయిపోతాయి। ఇందులో 1/2 చెంచా పసుపుని యాడ్ చేసుకోండి, 1/2 చెంచా చిల్లీ పౌడర్ ని యాడ్ చేసుకోండి, 1 టేబుల్ స్పూన్ వరకు salt ని యాడ్ చేసుకోండి, అలాగే ధనియాల పొడిని 1/2 చెంచా వేసుకోండి, జీలకర్ర పొడిని 1/2 చెంచా వేసుకోండి। ఇలా వేసుకొని మసాలాలన్నీ వేగేలా 2 నిమిషాల పాటు వేయించుకోవాలి। ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసుకోండి। అప్పుడు మనకి మసాలాలన్నీ బాగా వేయించుకోవడానికి బాగుంటుంది, అడుగు పట్టకుండా ఉంటుంది। ఇందులో 1 టమాటాని పెద్ద సైజు టమాటాని కట్ చేసుకొని వేసుకోండి। ఇప్పుడు బాగా కలుపుకొని 1 నిమిషం పాటు వేయించుకోండి। మనకి టొమాటోలు స్మూత్ గా అవడానికి మూత పెట్టుకొని 1 నిమిషం పాటు కుక్ చేసుకోండి। టొమాటో అనేది స్మూత్ గా అయిపోతుంది। నెక్స్ట్ ఇంకొకసారి బాగా కలిపేసి మనం పక్కన నానబెట్టుకున్నాం కదా మొసరు పప్పుని ఇందులో యాడ్ చేసుకోండి। సిల మొత్తాన్ని కూడాను ఇలా యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకోండి। ఇందులోనే ఒక కప్పుకి 4 గంతులు వాటర్ ని వేసుకోండి। సో నేను దాల్ ని ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి రైస్ లోకి ఎక్కువ వాటర్ ని వేసుకున్నాను। సో మీరు తడకా రైస్ రోటీస్ లోకి చేసుకున్నట్లయితే డబుల్ క్వాంటిటీ ని యాడ్ చేసుకొని కుక్ చేసుకోండి। ఒక 15 నిమిషస్ మూత పెట్టుకొని కుక్ చేసుకున్నట్లయితే మనకి ఈ పప్పు అనేది రెడీ అయిపోతుంది। సో రైస్ లో కాబట్టి ఇలాగ నేను తీసుకున్నాను। నెక్స్ట్ అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి। నెయ్యి కొద్దిగా కరిగాక ఇందులో దాలింపు గింజల్ని యాడ్ చేసుకోండి, ఆవాలు జీలకర్రని, ఈ కొద్దిగా చిటపటలాడాక ఇందులో ఎండిమిర్చిని వేసుకోండి, కట్ చేసుకొని ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకోండి। సో 1 నిమిషం ఇలాగా దాలింపుని వేయించుకొని మనం దాల్ వేసుకున్న దాంట్లోని యాడ్ చేసుకోండి। సో అంతేనండి, చక్కగా మసూర్ దాల్ తడకా అనేది ప్రిపేర్ అయిపోయింది। మీరు కూడా ఇలా ట్రై చేయండి। అండ్ ఈ వీడియో గనుక మీకు నచ్చట్లయితే ఒక లైక్ చేసి ప్రశాంతి కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి। సో థాంక్యూ ఫర్ వాచింగ్।